అమరావతి అన్నటువంటిది అద్భుతమని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టీంకి షాక్ ఇచ్చింది అదే సొంత నియోజకవర్గంలో ఓటమి అన్నటువంటిది అనూహ్యమైనటువంటిది పూర్తిగా అసలు మొత్తం నియోజకవర్గం అది పక్కనున్న మంగళగిరి ఇక గ్యారంటీ విజయం అని భావిస్తే ఈ రెండు చోట్ల ఓటమన్నది చంద్రబాబు గారే ఊహించినటువంటిది అక్కడ గెలిచింది అసలు రాజకీయ అనుభవం లేనటువంటి డాక్టర్గా పనిచేసేటువంటి శ్రీదేవి గారు ఇద్దరు భార్యాభర్తలు అటు శ్రీ శ్రీధర్ గారు డాక్టరే ఆమె డాక్టరే తమ వృత్తిని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారు ఆమె ఎస్సీ కావడం ఆయన కాపు కావడం ఇద్దరు కాంబినేషన్ అన్నటువంటిది కూడా ఒక రకంగా ఓట్లకి కారణమైంది ఓ నాలుగున్నర వేల ఓట్ల మెజార్టీని కావచ్చు కానీ అలాంటి చోట్ల గెలుపొందడం అన్నటువంటి సరే ఈ మధ్య కాలంలో ఆమెకి టికెట్ ఇవ్వనని మాణిక్యవరప్రసాద్కి ఇవ్వడానికి ప్రిపేర్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఆమె దాని మీద ఆక్షేపించడం ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓట్ వేయడం ఆమెను సస్పెండ్ చేయడం జరిగిపోయింది ఇప్పుడు ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకుంటున్నారు తెలుగుదేశం వాస్తవంగా వైసీపీ నుండి వచ్చిన రెబల్ ఎమ్మెల్యేల్లో రెబల్ ఎంపీల్లో రఘురాం కృష్ణరాజుకి అకామిడేట్ చేయడానికి రెడీలో ఉంది అదే సందర్భంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రిపేర్డే మరొక వైపున ఆనంకి ఓకే కానీ మేకపాటిది శ్రీదేవిదే ఇంకా తేలలేదు ఎందుకంటే రెండు చోట్ల కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ కంటెండర్లు ఉన్నారు ఇక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు తర్వాతన ఇప్పుడు ఆశిస్తున్నటువంటి అనేక మంది అమరావతి జేఏసీ వాళ్ళు కూడా ఉన్నారు ఆ సీటు ఆశిస్తున్నటువంటి వాళ్ళు మధ్యలో ఇప్పుడు శ్రీదేవి వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని కలిసి శ్రీకాకుళం దగ్గర రేపమాపు లోకేష్ పాదయాత్రలో రాజధాని ప్రాంతంలో కూడా తిరగబోతోంది ఏం జరగబోతోంది అక్కడ టిక్కెట్ ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం ఉండదు ఇంకెక్కడి అన్న పోటీకి అవకాశం ఇస్తారా లేదు జస్ట్ రాజకీయంగా ఒకసారి అడ అలవాటు పడ్డాక ఇదేంటంటే రక్తపు రుచి మరిగినటువంటి పులి లాంటి వ్యవస్థ రాజకీయం అనేది అది లేకపోతే ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే నేనే వృత్తిరీత్యా సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా తిప్పల పడతా ఉంటుంటారు మళ్ళీ మళ్ళీ అవసరమైతే అప్పు చేసైనా రావడానికి రాజకీయాల్లో అలాగ ఏమన్నా వేరే సీటు కానీ లేదా ఏమి ఇచ్చినా పర్లేదంటూ సాగుతారా చూడాలి